समग्र शिक्षा सिद्धिपेट ब्रिड्ज कोर्स की स्वागतम। इप्पुडु मनं नेर्चुकोये टापिक साइक्लिक क्वाड्रिलेटरल्स मरियु सिमिलारिटी आफ ट्रायंगल्स। फर्स्ट साइक्लिक क्वाड्रिलेटरल्स अंटे एमो चूद्दां। चक्रीय चतुर्भुजम्। इफ ऑल द वर्टिसेस आफ ए क्वाड्रिलेटरल लाई ऑन ए सर्किट देन इट इज कॉल्ड ए साइक्लिक क्वाड्रिलेटरल। अनगा ఒక చతుర్భుజం యొక్క శీర్షాలన్నీ ఒక వృత్తంపై ఉన్నట్టయితే దాన్ని చక్రీయ చతుర్భుజం అంటాం। ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కింద ఒక చతుర్భుజం చూసినట్టయితే వాటి యొక్క శీర్షాలు మనకు వృత్తంపైన ఉన్నాయి। నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈ చక్రీయ చతుర్భుజం యొక్క ధర్మాలు చూద్దాం। First one, the pairs of opposite angles of a cyclic quadrilateral are supplementary. That means, ante manaku oka chakra chaturbhujamlo eduti konala sampurakalu ante vaati mottham 180 degrees 180 degrees untundi. Chudandi ikkada, if you see here, ABCD is a cyclic quadrilateral. ఇక్కడ ఎదుటి రెండు కోణాలు చూసినట్టయితే మనకు 100 ప్లస్ 80 180 110 ప్లస్ 70 180 ఉంటుంది। యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ 180 డిగ్రీస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180 డిగ్రీస్. నెక్స్ట్ ప్రాపర్టీ తర్వాత ధర్మం ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎనీ పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ 180 డిగ్రీస్ దెన్ ఇస్ సైక్లిక్. అనగా ఒక చతుర్భుజంలో ఎదుటి కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉన్నట్టయితే అది చక్రీయ చతుర్భుజం అవుతుంది। అంటే ఇందాక దానికి విపర్యం కాన్వర్స్ ఇది। సో చూద్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజం ఉన్నది ఏబిసిడి। అందులో వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఒక ఎదుటి కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది। చూడండి సమ్ ఆఫ్, సో అది చక్రీయమైపోతుంది। అయినప్పుడు మిగతా రెండు కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీస్ ఉంటుంది। నెక్స్ట్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ సరూపకత ధర్మాలు ఏంటి అవి ఏ సిమిలారిటీ కోణము సరూపకత క్రైటీరియన్ అనగా కండిషన్ నియమం ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ సైడ్ భుజము సరూపకత ధర్మం ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ సైడ్ యాంగిల్ సైడ్ భూ కో భూ సరూపకత ఇందులో ఒక్కొక్క దాని గురించి చూద్దాం। మొదటిది ఏఏఏ సిమిలారిటీ కో సరూపకత ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్ ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ then their corresponding sides are in proportion and hence the triangles are similar. anaga rendu tribhujallo paraspara konalu samananga unnappudu vaati bhujala nishpatti samananga untundi ante aa bhujalu anupathamlo untayi tadwara aa tribhujalu sarupagata untayi। ikkada example chudandi abc ane triangle undi tribhujam అందులో 70 డిగ్రీస్ 65 డిగ్రీస్ రెండు కోణాలు యాంగిల్స్ ఉన్నాయి మూడవది 45 డిగ్రీస్. ఇలాగే ఇప్పుడు ఇంకొక త్రిభుజం ఉంది పీక్యూఆర్ ఇంకొక ట్రయాంగిల్ ఇందులో కూడా సేమ్ అవే కోణాలు ఉన్నాయి కాబట్టి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి సరూపక అయినప్పుడు ఆటోమేటిక్గా చూడండి వాటి భుజాల నిష్పత్తి తీసుకుంటే నాకు ఇక్కడ మూడింటి నిష్పత్తి కూడా 3/5 3/5 3/5 వచ్చింది అందుకే అవి సరూప త్రిభుజాలు అయ్యాయి। ఇంకొకటి గమనిక ఇక్కడ నోట్ చూడండి దీన్ని మనం ఇట్ కెన్ ఆల్సో బి స్టేట్ యాజ్ ఏఏ సిమిలారిటీ కోకో సరూపకత అని కూడా అనొచ్చు ఎందుకు మనకు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ కాబట్టి 180 డిగ్రీలో రెండు కోణాలు సమానమైనప్పుడు మూడోది ఆటోమేటిక్గా సమానం అవుతుంది కాబట్టి దాన్ని కోకో సరూపకత అని కూడా అనవచ్చు। నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ ఇన్ టూ ట్రయాంగిల్స్ If corresponding sides are proportional, then their corresponding angles are equal and hence the triangles are similar. Boo 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 sarupakata emantundi rendu tribhujallo
పరస్పర భుజాల నిష్పత్తి సమానం ఉంటే అంటే అనుపాతంలో ఉంటే వాటి పరస్పర కోణాలు కూడా సమానం ఉండి అవి సరూప త్రిభుజాలు అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే ఏబిసి త్రిభుజము మరియు వాటి రెండు భుజాలు ఏబి ఏసి 6 4 ఉన్నాయి, మూడవది 5 ఉంది. ఇక్కడ పీక్యూఆర్ ట్రయాంగిల్లో మనకు మెజర్మెంట్స్ 9 7.56 వచ్చినాయి. మరి వీటి కరస్పాండింగ్ సైడ్స్ తీసుకుంటే పరస్పర భుజాలు తీసుకుంటే వాటి నిష్పత్తి చేయగా ప్రపోర్షన్లు ఉంటాయి చూడండి, 6 by 9 2 by 3 అవుతుంది, 5 by 7.5 2 by 3 అవుతుంది, 4 by 6 కూడా 2 by 3 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం కోణాలు కనుక మెజర్ చేస్తే కొలిస్తే మనకు కోణాలు కూడా ఈ త్రిభుజంలో ఈ త్రిభుజంలో ఈక్వల్గా వస్తాయి. దీనివల్ల మనం ఈ రెండు త్రిభుజాలు సరూపం అని చెప్పవచ్చు. ఇది సరూపకత సింబల్, సిమిలారిటీ సింబల్. కింద చూసినట్టయితే త్రిభుజం ఏబీసీ సరూపకత త్రిభుజం పీక్యూఆర్, ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. నెక్స్ట్ ఎస్ఏ సిమిలారిటీ, భూ కోభు సరూపకత. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ అదర్ ట్రయాంగిల్ అండ్ ద ఇంక్లూడెడ్ సైడ్స్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షన్, దెన్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే ఏంటి, ఒక త్రిభుజంలోని ఒక కోణం ఇంకో త్రిభుజంలోని ఒక కోణం సమానం అవుతూ ఆ కోణాలని కలిపే రెండు భుజాలు కూడా నిష్పత్తి సమానం ఉంటే అంటే అనుపాతంలో ఉంటే అవి రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎక్స్ బై జెడ్ పీక్యూఆర్ ట్రయాంగిల్స్లో చూడండి, వన్ యాంగిల్ ఈజ్ సేమ్ ఈక్వల్ ఉంది, వీటి భుజాల నిష్పత్తి చూసుకుంటే 7 by 3.5 2 అవుతుంది, 9 by 4.5 కూడా 2 అవుతుంది. కాబట్టి ఆ రెండు ఖచ్చితంగా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇక్కడ సిమిలారిటీ చూపించింది. నెక్స్ట్ అసెస్మెంట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై ఇన్ ద ఫిగర్. ఇక్కడ సైక్లిక్ క్వాడ్రల్ ఇచ్చిండ్రు, అందులో ఎక్స్ వై యాంగిల్ అనుకోవాలి. నెక్స్ట్ ఇన్ సైక్లిక్ క్వాడ్రల్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 75 డిగ్రీస్, ఏబిసిడి సైక్లిక్ క్వాడ్రల్లో ఏ 75 డిగ్రీస్ అయితే యాంగిల్ సి ఎంత. నెక్స్ట్ చెక్ వెదర్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. కింద రెండు ట్రయాంగిల్స్ ఇవ్వబడ్డాయి, మెజర్మెంట్స్ ఇవ్వబడ్డాయి, అవి చూసి అవి సిమిలరా కాదా చెక్ చేయాలి, ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం చూడాలి. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ద పేర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఆల్రెడీ వీడియో సిమిలర్ అని ఇచ్చారు, ఇక్కడ ఇందులో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి మిస్సింగ్ సైడ్ ఉంది కే, ఒక ట్రయాంగిల్లో ప్రపోర్షనల్ తోటి అది కనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.